మనం చూస్తున్నాం ఇవాల ఈ చంద్రబాబు నాయుడు గారు లేదా వీళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఇప్పుడు వస్తున్నారండి బయటికి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారండి హైదరాబాద్లోనే ముక్కుకి నోటికి గుడ్డ కట్టుకొని అప్పుడప్పుడు విజిటింగ్కి వచ్చి భయపడి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నామనేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి వీరు ఇవాళ నడుపుతా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ని ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినట్టుగా వినేటటువంటి పరిస్థితికి రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా సహించేటటువంటి పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఎందుకని ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెబితేనే ఇదంతా జరుగుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తొందరపడుతున్నారు అంటే రేపు మాపు తిరుపతి బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది తిరుపతి బై ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు వస్తాయో లేదో తెలియనటువంటి పరిస్థితి థర్డ్ ప్లేస్కి వెళ్తాడో ఫోర్త్ ప్లేస్కి వెళ్తాడో లేక సెకండ్ ప్లేస్కి వెళ్తాడో ఫస్ట్ కి సెకండ్ కి ఎంత తేడా ఉంటుందో దిగ్గులైన రాజకీయవేత్తలకు కానీ ప్రజలకు కానీ అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు జరగబోయేటటువంటి ఏ ఎన్నికల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తిరుపతిలో మాకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్కి పంచాయతీ ఎన్నికలకి వెళితే దెబ్బతినిపోతాడు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్టుల్ని తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్టుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నికల కమిషన్ పనిచేయటం అంటే ఇంతకన్నా నీచమైంది దుర్మార్గమైంది అన్యాయమైంది ఇంకేమైనా ఉంటుందా చెప్పమని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారు వెళ్లారు వారు అభిప్రాయాలు చెప్పారు ఇవాళ ఉద్యోగస్తులు తాము అభిప్రాయాలు చెబుతున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఉద్యోగులు ఎంతమంది పనిచేయాలండి ఎలక్షన్ జరుగుతూ ఉంటే గ్రామాల్లోకి వెళ్లి ఉద్యోగులందరూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళలో ఎవరికైనా కోవిడ్ వస్తే ఎవరైనా చనిపోతే ఏమైనా దుష్ట పరిణామాలు జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహించాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నా అదే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఇదే వ్యవహారం చేస్తే ఎవరికి ప్రమాదం ఉండదు కదా ఎంతమంది రావాలి ప్రతి వారు ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి ఒక చక్కని వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు పెట్టాలి తప్ప భయపడేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయే భయపడిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నది బహుశా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద చాలా కక్ష ఉండి ఉంటుంది ఎందుకంటే తను చిత్తుగా ఓడించారు కదా ఓడించిన వారందరి మీద కక్ష తీర్చుకోవడం కోసం పరకాయ ప్రవేశం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు అనేక సంస్థల్లో పరకాయ ప్రవేశం చేస్తారు ఇవాళ ఈ ఎస్ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో పరకాయ ప్రవేశం చేసి వారి ద్వారా తమ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఒక రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా అడ్డగోలుగా వ్యవహరించటం అన్యాయంగా వ్యవహరించటం అప్రజాస్వామికంగా వ్యవహరించటం ఒక ప్రతిపక్షానికి లాభం చేకూరే విధంగా వ్యవహరించాలని అనుకోవడం లాభం జరుగుతుందా లేదా తర్వాత విషయం ఏ ఎన్నికలైనా ఎప్పుడైనా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉన్నది దానికోసం మేము ఆవేదన చెందుతున్నాం తప్ప ఎన్నికల గురించి భయపడే ప్రశ్న ఎప్పుడూ ఉద్భవించదు అయితే ఇంకొక సందర్భాన్ని ఇక్కడ చెప్పాలి ఏమండి చాలా మంది అడుగుతా ఉన్నారు ఏమండి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇళ్ల పట్టాలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు రాని కోవిడ్ ఇప్పుడు వస్తుందా ఎలక్షన్ జరిపితే తప్పేమిటి కొంతమంది అడుగుతూ ఉన్నారు ఇది చూడటానికి చాలా రీజనబుల్ గా ఉండొచ్చు నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇళ్ల పట్టాలు కానివ్వండి లేదా ఏదైనా చిన్న చిన్న సమావేశాలు కానివ్వండి ఆప్షన్ వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు కానీ ఎన్నికలు అనేది ఆప్షన్ కాదు ప్రతి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి 90 ఏళ్ల వృద్ధుడు కూడా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవలసినటువంటి వాతావరణం ఉంటుంది ఆ రోజు తప్ప మరొక రోజు వచ్చి ఓటు వేయడానికి వీల్లేదు కాబట్టి ఆప్షన్ లేదు ఎన్నికలు పెడితే ప్రతి వారు వచ్చి ఓటు వేయాలి వేసే విధంగా ఉండాలి వేస్తారా వేయరా అది వేరే అంశం కానీ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోవడానికి
భయపడేటటువంటి వాతావరణం ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం సరైనటువంటి ఉద్దేశం కాదు. ఇది తప్పు. కేవలం స్టేట్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నది. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో చెప్పాం, వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు కాబోదు కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతా ఉన్నది. ఇలాంటి కుట్రల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిస్తుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.